ఘనమైన పరిశుద్ధమైన మనకే మహిమ కా మా అందరూ బాగున్నారుగా చాలా సంతోషం గత కాలమంతా దేవుడు కాచి కాపాడి మరలా ఈరోజు కూడా మీతో మాట్లాడే అవకాశాన్ని దేవుడు మన అందరితో మాట్లాడే అవకాశాన్ని దేవుడు మన అందరికీ దయచేసినందుకు దేవునికి మహిమ కా మీరు చేస్తున్న ప్రార్థనలు మీరు ఇస్తున్న ప్రోత్సాహాలు మీరు పొందుతున్న మేలులు షేర్ చేస్తూ చాలామంది మీలో ప్రార్థన చేయించుకొని మేలు పొందుతున్నారని విని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఇంకా మీ ప్రోత్సాహము మీ ప్రార్థన మాకెంతో అవసరం చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి మతీశ్వ వార్త రెండో అధ్యాయం పదో వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను టీవీ ముందు కూర్చుని వాక్యంచున్న ఈ బిడ్డలందరిని దీవించి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మేన్ ప్రియమైన దేవుని బిడలారా ఈరోజున మన అంశం ఏంటంటే ఆనందాన్నిచ్చే నక్షత్రం ప్రియమైన దేవుని బిడలారా నక్షత్రం కూడా ఆనందం ఇస్తుందా నక్షత్రంలో ఆనందం ఉంటుందా ఉంటుంది ఆ నక్షత్రం దేవునికి సంబంధమైనది అయితే చాలామంది ఈ సీజన్లో ఇంటి మీద నక్షత్రం పెడుతూ ఉంటారు ప్రతి నక్షత్రంలోనూ లైట్ వస్తూ ఉంటుంది ఆ లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు చాలా అందంగా ఆ నక్షత్రం లేకపోతే స్టార్ కనపడుతూ ఉంటుంది మీరు కూడా స్టార్లాగా ఉండాలని దేవుడి ఆలోచన దేవుని ఆశ మనం ఆరిపోయిన నక్షత్రాలుగా ఉన్న మనలను వెలిగే నక్షత్రాలుగా చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ ప్రపంచమంతా కూడా ఏకకాలంలో చేసుకునే ఏకైక పండుగ ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది కేవలం క్రిస్మస్ పండుగ మాత్రమే ఇది పండుగ అంటే పండుగ కాదు ఒక రియల్గా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపే ఒక మహత్తరమైన కార్యం అందరు వాడుక భాష ప్రకారం దీన్ని పండుగ అంటున్నారు ఏది ఏమైనా ఎన్నో క్రిస్మస్లు ఎన్నో న్యూ ఇయర్లు మన జీవితంలోంచి వెళ్ళిపోయాయి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనంద భరితులయ్యారు అట నక్షత్రాన్ని చూచి మామూలు ఆనందం కాదు అత్యానందం ప్రియమైన దేవుని బిడ్డ చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో మన స్నేహితుల్లో మన బంధువుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం కొంతమందిని చూస్తే మనకి ఏడుపు వస్తుంది కొంతమందిని చూస్తే మనకు అత్యానందం వస్తుంది ఎప్పుడు అంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు మనం నవ్వించేటప్పుడు మనకు కోఆపరేట్గా ఉన్నప్పుడు మనకు మంచి సలహాలు ఇచ్చినప్పుడు మనకు మంచి దారి చూపించినప్పుడు మనం మంచి స్థితిలో ఉండటానికి వాళ్ళు మనకు సహాయపడినప్పుడు తెలియని తెలియపరిచేవారు తెలుసుకోవటానికి మనం గనక ప్రయత్నం చేసేవారుగా ఉంటే అలాంటి వ్యక్తులు మనకు కనపడినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం హృదయాన్ని హత్తుకుంటాం ఇంకొకటి ఎదురు చూచేవాళ్ళు మనకు కనపడినప్పుడు మనకెవరైనా మనం ఎదురు చూస్తున్నాం అనుకో దూరంలో ఉన్న మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు వేరైనా వస్తారు అన్నప్పుడు వాళ్ళ కోసం కనుక మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా మనకు కనపడినప్పుడు అసలు మనకు మామూలు ఆనందం కాదు అతి ఆనందం ఆ సమయంలో మనకు కనపడద్ది దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ క్రిస్మస్ సందర్భంగా తిరిగి ఇంటికి పలానప్పుడు వస్తున్నామని చెప్తే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని తల్లిదండ్రులు అయినవారు అలాగే భార్య అయినవారు భర్త అయినవారు వాళ్ళు వస్తారన్న టైంకి చాలా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఆనందపడతారు క్షేమంగా రావాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు క్షేమంగా రావాలని కోరుకుంటారు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు కారణం ఏంటంటే ఎదురు చూచుచున్నవారు ప్రేమించేవారు అభిమానించేవారు హృదయ అంతరంగంలో నుండి ప్రేమ వెలుపుచ్చేవారు వాళ్ళు కనుక మనకు ఎదురైనట్లయితే మనం ఎంతగానో ఆనందపడతాం అలాగే ఎదురు చూస్తున్న నక్షత్రం జ్ఞానులైన వారు అజ్ఞానమైన పనిచేసినప్పుడు చాలామంది ఈ లోకంలో మాకు చాలా తెలుసు మేము చాలా జ్ఞానులు అనుకుంటారు కొంతమంది అయితే పాస్టర్ గారికి ఏం తెలుసు ఆయన సలహాలు అడుగుతారు నేను చాలా జ్ఞానవంతుణ్ణి లోకంలో చాలా చదువుకున్నాను ఆయన చాలా డిప్లొమాలు పూర్తి చేశాను ఆయన ఏం చదువుకున్నాళ్లే ఆయన తీసి పారేస్తూ ఉంటారు జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానము జ్ఞానులు అని ఇక్కడ రాయబడి ఉంది యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక నక్షత్రం వస్తుందని ఈ జ్ఞానులకు ముందుగానే తెలుసు ప్రవచనాలు వచ్చినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే దీనికోసం ఎదురు చూస్తున్న ఈ జ్ఞానులు ఎప్పుడైతే దేశయ్య జన్మించాడో ఆ నక్షత్రం ఆకాశములో ఉదయించింది అది వెలిగే నక్షత్రం అది ఆ మెరిసే నక్షత్రం ప్రేమైన దేవుని బిడలారా అది అన్ని నక్షత్రాల లాంటి నక్షత్రం కాదు ఆ నక్షత్రంలో ఒక సపరేషన్ ఉంది ఒక ప్రత్యేకత అందులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మేమెదురు చూసేటువంటి నక్షత్రం ఇదే అని చెప్పి జ్ఞానులైన వారు బయలుదేరి తూర్పు దేశము నుండి యేసు జన్మించినటువంటి ఆ స్థలానికి వస్తూ ప్రయాణం అవుతూ వాళ్ళు ఏం చేశారంటే హేరోదు దగ్గరికి వెళ్ళి యూదులు రాజుగా పుట్టిన వాడు అని అడుగుతున్నారట చాలామంది జ్ఞానులు అనుకున్న వారు పప్పులో కాలేస్తారు మాకు అంతా తెలుసు అంటారు కొంతమంది పరీక్షకి వెళ్ళే ముందు చూడండి మాకు అంతా తెలుసుని చదవరు వెళ్ళిన తర్వాత చదవని వచ్చినాయి అనుకో ఇంకేముంది ఈ సంవత్సరం వేస్ట్ అయిపోద్ది కనుక మనం ఎప్పుడూ కూడా మనకున్న జ్ఞానం బట్టి నాకు అన్నీ తెలుసులే నాకంటే ఆ వాళ్ళకి బాగా తెలుసా వీళ్ళకి బాగా తెలుసా అని గర్వంతో కూడిన మాటలు మన దగ్గరికి రాకూడదు ఒక చిన్న తప్పు ఒక చిన్న తప్పుడు నిర్ణయం మన జీవితానికి చాలా లోటు తీసుకుని నష్టం చేకూరుస్తూ ఉంటుంది వీళ్ళు ఒక అజ్ఞానమైన చిన్న పని చేశారు ఆ అజ్ఞానమైన పని వలన కొన్ని వేల మంది రెండు సంవత్సరాలలోపు పిల్లలు చంపబడ్డారు కారణం ఏంటంటే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఈ జ్ఞానులైన అజ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి ఇంకో రాజు పుట్టాడంటే ఊరుకుంటారా ఈర్శ వచ్చేదు కోపం వచ్చేదు అలాగే ఇంట్లో పనిచేస్తున్న ఆఫీసులో పనిచేస్తున్న మేనేజర్గా ఉన్నా లేకపోతే నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ తోట వానర్ వచ్చి ఇంకొకరిని పెట్టుకున్నాను ఇంకొకటి రాలేదా అనేది నీకు ఎంత మండుద్ది నీకెంత బాధ కలుగుద్ది నీకెంత వేదన కలుగుద్ది ఏదైనా సరే వాళ్ళు రాకుండా చేయాలని మనసులో నిశ్చయంతో నువ్వు ఉంటావే రాజు దగ్గరికి వెళ్ళి యుధులరాజుగా పుట్టినవాడు అని అజ్ఞానమైన కృషి దాంతో పెద్ద ప్రమాదం జరిగిపోయింది చాలాసార్లు మనం కూడా అజ్ఞానమైన పనులు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమైంది ఏ అన్ని వారాలు వెళ్తున్నాగా ఈ వారమేగా ఫంక్షన్ వచ్చేది పెళ్ళి అన్ని రోజులు వస్తుందా పుట్టినరోజు అన్నిసార్లు వస్తుందా ఆ వారం వారం వెళ్తున్నాం అని చెప్పి ప్రార్థనను నిర్లక్ష్యం చేసి ఆ చిన్న తప్పుడు నిర్ణయం వలన ఎంతోమంది నష్టపోతున్నారు ఈ రోజుల్లో భక్తి అనేది యథార్థంగా చేయడం లేదు కేవలం ఏదో నామకార్థంగా చేసేటువంటి క్రైస్తవులాగానే బతుకుతున్నాం కానీ మన క్రైస్తవ జీవితం వలన మనం వెళుతున్న సంఘ కాపరికి సంతోషం కలగట్లేదు మన ఇంట్లో వాళ్ళకి సంతోషం కలగట్లేదు ఇక వీళ్ళిద్దరికీ సంతోషం కలకపోతే దేవుడికి ఎక్కడి నుంచి సంతోషం కలుగుతుంది గనుకొకసారి మనం ఆలోచన చేయాలి ఇక్కడ వీళ్ళు నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితలయ్యారు కానీ అజ్ఞానమైన పనిచేసి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం తదుపరి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిన వేళ్ళని దారి తప్పి తిరుగుతున్న వేళని దారిలో లేని వేళని ఒక నక్షత్రం క్రీస్తు నక్షత్రం సరైన దారి చూపింది హలెలుయా అది వెలుగుతూ ఉన్న నక్షత్రం వెలుగుతుంటేనే దారి చూపగలం ఈ నక్షత్రం ఒక ఎలిగే క్రైస్తవుణ్ణి సూచిస్తూ ఉంది ఈ నక్షత్రం రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిజం పొంది దేవుని కోసం ప్రయాసపడే నిజ క్రైస్తవుణ్ణి చూపిస్తుంది ఈ నక్షత్రం ఈ నక్షత్రం ఏం పనిచేసిందంటే అజ్ఞానంలో ఉన్న రాంగ్ రూట్లో ఉన్న చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపించి యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అక్కడికి జాగ్రత్తగా నడిపించింది వాళ్ళు వెళ్ళవలసిన మార్గాన్ని సరైన మార్గంలోకి ఆ నక్షత్రం నడిపించింది కానీ ఈ రోజున నక్షత్రం పోలినటువంటి క్రైస్తవుడు వెలుగుతున్నాడా వెలిగే క్రైస్తవులుగా ఉన్నారా నేను వెలుగై ఉన్నాను కానీ మీరు వెలుగు అయి ఉన్నారు నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు వెలుగై ఉన్నారు అని దేవుడు చెప్పినప్పుడు చాలామంది క్రైస్తవులు ఈ రోజున ఆరిపోయిన దీపాల్లాగా కరెంటు లేని స్టారుల్లాగా ఉంటున్నారు లోకానుసారంగా మాత్రం మామూలు స్టార్లు మెగాస్టారుల్లాగానే ఉంటున్నారు కానీ ఆత్మీయంగా వచ్చేసరికి ఆరిపోయిన స్టారుల్లాగా ఉన్న కారణం చేత ఈ రోజున అనేక మంది ఏసుక్రీస్తుని దూషిస్తున్నారు అనేక మందిని ఏసుక్రీస్తుని ప్రేమించట్లేదు అనేక మంది ఆయనకు దూరంగా ఉంటున్నారు కారణం ఈ ఆరిపోయిన నక్షత్రం చీకట్లో ఏం దూపిస్తుంది దారి చూపించలేదు గనుక ఒక నక్షత్రం లాంటి క్రైస్తవుడా ఈ క్రైస్తవ జీవితాన్ని దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచుకోవాలి చాలామంది రక్షణ అంటే మనసు అంటే ఏదో బిల్డింగులు కట్టుకుంటాము లేకపోతే రక్షణ బాప్తీసం వస్తే ఉద్యోగం వస్తుంది బాప్తీసం పొందితే అవుద్ది బాప్తీసం పొందితే సంబంధాలు కుదురుతీ బాప్తీసం పొందితే పిల్లలు పుడతారు బాప్తీసం పొందితే రోగాలు దొంగతాయి బాప్తీసం పొందితే దయాలు పారిపోతాయి ఆ ఉద్దేశంతోనే చాలామంది ఈ రోజున ఏసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు కానీ నిజమైనటువంటి జీవితంలో వెలిగేటువంటి స్థితి ఉండకపోవటం కారణం చేత బాప్తీసం పొందిన తర్వాత ఉద్యోగం వస్తే దేవుణ్ణి వదిలేస్తున్నారు పిల్లలు పుడితే దేవుణ్ణి వదిలేస్తున్నారు రోగం తగ్గితే దేవుణ్ణి వదిలేస్తున్నారు దయ్యం పారిపోతే దేవుణ్ణి వదిలేస్తున్నారు అది కాదు నిజంగా మనలో మార్పు వచ్చి పాప క్షమప్ప నిమిత్తం బాప్తీసము పొందిన మనం మార్పు పొందిన జీవితాన్ని అనేకులకు చూపించి ఆ అనేకులను క్రీస్తు ఉన్న మార్గానికి అది నీ మందిరమే కావచ్చు అది క్రీస్తు మార్గమే కావచ్చు చక్కగా నువ్వు జీవిస్తూ చీకట్లో ఉన్నవారిని అంధకారంలో ఉన్నవారిని మనశ్శాంతి లేని వారిని అననుకూల సమయంగా బ్రతుకుతున్న వారికి చీకటిలో ఉన్న ఆ మనుషులకు ఆ నశించిపోయే వ్యక్తులకు మనం వెలుగుతో వాళ్ళని కరెక్ట్ వేలోకి నడిపించేవాడే నిజమైన క్రైస్తవుడు అలా కాకుండా నేను పేరు పెట్టుకున్నాను నా పేరు యాహాను నా పేరు జక్రయ నా పేరు కన్యకైన మరియ నా పేరు లూర్దిమేరి నా పేరు పరిశుద్ధమేరి నా పేరు పరిశుద్ధరావు నా పేరు పరిశుద్ధరాజు ఏయో పేర్లు పెట్టుకుంటారు పెట్టుకోండి తప్పు కాదు క్రీస్తును పోలిన జీవితము జీవించిన వాడే క్రైస్తవుడు దేవుని వాక్యం సెలవిస్తుంది మానవ లక్షణాలు ఉంటేనే కదా మానవుడు అంటారు మానవ లక్షణాలంటే మంచి అలాగే చక్కని స్థితి ఒక విధేయత ఒక ఒక కట్టుబాట్లు ఇవన్నీ మానవులకి ఉంటాయి జంతువులకి వేము ఉండవు తింటే పెడితే తింటాయి లేకపోతే అరుస్తాయి లేకపోతే కరుస్తాయి కానీ ఈ రోజున మానవుడు కూడా పెట్టినప్పుడు బాగుంటున్నాడు పెట్టనప్పుడు అరుస్తున్నాడు కరుస్తున్నాడు సమానమైపోతున్న భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం గనుక ఈ రోజున నిరక్రైస్తుడు అయిన నీవు వెలిగే స్టారుగా ఉందువుగాక ఎప్పుడైతే నువ్వు వెలిగే స్టారుగా ఉన్నావో అనేక మందిని మంచి మార్గంలోనికి అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అన్నమాట అప్పుడు నిన్ను చూసినప్పుడు ఇతరులు ఆనందిస్తారు ఇతను మంచి మాటలు చెప్తాడురా ఇతను మంచి సలహాలు ఇస్తాడురా ఇతను దేవుని మాటలు చెప్తాడరా ఇతని మాటిని నేను చాలా మేలు పొందారా ఈయన మాటిని నేను బాగుపడ్డారా ఈయన మాటిని నేను నా మనసు మార్చుకున్నారా ఈయన మాటిని నా జీవితంలో ఒక గోల్ కొట్టడానికి సహాయం ఈయన మాటలు నాకు సహాయం చేసినాయి ఈయన మాటిని నేను మంచి భవిష్యత్తు సంపాదించుకున్నా ఈయన మాటిని మంచి ఆరోగ్యం సంపాదించుకున్నా ఈయన మాటిని మంచి ఐశ్వర్యం సంపాదించుకున్నా ఈయన మాటిని మంచి విలువను సంపాదించుకున్నా ఈయన మాటిని మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నా అని చెప్పి మనం చూసి నవ్వాలి ఆనందపడాలి కానీ ఒరే ఈయన మాట నిలువనే మునిగిపోయాను రా ఈడు మాట విన్నాన్రా అడ్డంగా దొరికిపోయాన్రా ఈయడ మాటన్నానురా ఎటు కాకుండా అయిపోయాన్రా ఈయన మాటిని ఈ పెళ్ళి చేసుకున్నానురా ఈయన మాటిని వ్యాపారం చేశారా అంతా ఆరిపోయారా అంత నష్టమేరా ఏమైనా దేవుని బిడలారా మనల్ని చూసి ఇంకొకళ్ళు ఏడ్చేటట్లుగా ఉండకూడదు మనల్ని చూసి ఇంకొకళ్ళు ఆనంద భరితులై ఉండాలి ఉండాలంటే నిజ క్రైస్తవుడుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే లోకంలో చాలామంది క్రీస్తుని ఎరగని వారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా క్రీస్తు ఉన్నటువంటి ప్రదేశానికి క్రీస్తే నిజమైన దేవుడని మన అనుభవమే ఆయన అబద్ధాలు చెప్పట్ల మనం అడిగినప్పుడు మూడో రోజున మరణించి మూడో రోజున తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉంటే ఆయన క్రీస్తే నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పింది ఏసు క్రీస్తే మతం కాదు మారేది మీ హృదయం మారాలని చెప్పింది ఆయనే కనుక ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో నీ జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు ఇతరులకు చెప్పండి నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు స్థితిలో ఉన్న నన్ను ఒక మంచి స్థితికి తీసుకొచ్చాడు పాపి బతుకు బతుకుచున్న నన్ను సినిమాలకు బానిస అయిపోయిన నన్ను స్నేహితులకు బానిస అయిపోయిన నన్ను ఆ బానిస బతుకు నుండి విడిపించాడు మమ్మ నన్ను చూసి ఏడ్చేది మమ్మ నన్ను చూసి దుఃఖపడేది ఆ ఇతరులను చూసి అసహించుకునేవాళ్ళు వీళ్ళు మాయసీ నేను ఈయన మాయలు ఎక్కువ చేస్తాడని చెప్పి రకరకాలుగా పొకార్లు పుట్టించి ఈయన వల్ల నేను చాలా నష్టపోయానని చెప్పి ఎంతోమంది నన్ను చూచి ఏడ్చిన వారు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఈ రోజున ఆ అనేకులు నన్ను చూచి నవ్వుతూ ఉన్నారు సంతోషంతో నవ్వుతున్నారు ఎగతాళ్ళతో కూడా నవ్వు కూడా నాలుగు రకాలుగా ఉంటాయి సంతోషంతో అయ్యా మంచి మార్గం చూపించారయ్యా మీరు చేసిన ప్రార్థన వల్ల మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందయ్యా నువ్వు చేసిన ప్రార్థన వల్ల మా అమ్మాయి మారిందయ్యా నువ్వు చేసిన ప్రార్థన వల్ల మా భర్త మారాడు నా భార్య మారింది నా కోడలు మారిందని సాక్ష్యాలు చెప్తూ ఉంటాయి నువ్వు చేసిన ప్రార్థన వల్ల అప్పుల నుంచి బయటపడ్డాను మీరు చేసిన ప్రార్థన వల్ల ఈ రోగం నుండి విడుదల పొందాను అని ఎంతోమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటే నేను ఎంత ఆనందపడిపోతుంటానో ప్రియమైన దేవుని పెడలారా మమ్మెంత సంతోషపడిపోయిందో నేను మారానని తెలిసి అద్భుతమైనటువంటి ఆనందం ఆయన అనుభవించింది ఈ రోజున కూడా అనేక మందికి ఆనందంగా నాతో పాటు మా సంఘం కూడా ఉండాలని మా సంఘంతో పాటు మిమ్మల్ని చూసిన కూడా ఆనందంగా బ్రతకాలని నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే ఎంతోమంది పేదల ముఖాల్లో వెలుగును చూస్తున్నాను వారంలో ఒక్క రోజైనా భోజనం లేని వారికి భోజనం పెట్టాలి అని గత ఐదు సంవత్సరాలుగా అనేక మందికి వారానికి రెండు వందల మంది పైచులకు మేము భోజన ప్యాకెట్లు అందిస్తూ వాళ్ళ హృదయాల్లో వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందాన్ని మేము గమనించగలుగుతున్నాం మా వ్యాన్ వచ్చినప్పుడు మమ్మల్ని వచ్చినప్పుడు అది గుర్తుపట్టి టకాటాకా పరిగెత్తుకుని వ్యాన్ దగ్గరికి వస్తారు వ్యాను ఆకలి తీర్చే వ్యాను అని చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా ఈ రోజున మా సంఘం అలాగే అన్నదానాన్ని సహకరిస్తున్న మీరందరూ నిలిచినందుకు దేవుడు మెండుగా మిమ్మల్ని అందరినీ దీవించనుగాక నెల నెలా కొంతమంది రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పంపుతూ ఎంతగానో ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం ఉన్నతమైన స్థితిలోనికి వచ్చునుగాక అంత మాత్రమే కాదు ఈ క్రిస్మస్కి చుట్టుపక్కల అనేక మందిని పిలిచి క్రీస్తు ప్రేమను చాటాలని అలాగే చల్లు నిద్రపోతున్న వారికి రగ్గులు కప్పాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా కార్యాలు మేము చేయాలని ఆలోచన చేస్తున్నాం వీటి ద్వారా ఆ వెలిగే నక్షత్రం ఆ జ్ఞానుల హృదయములు ఎలాగూ సంతోషాన్ని నింపిందో మీరిచ్చేటువంటి సహకారం ద్వారా చుట్టుపక్కల వారందరికీ ప్రార్థించిన భోజనం అన్య జనాంగానికి ప్రార్థించిన భోజనం చేసి వాళ్ళు తృప్తిగా ఉంటారని అనేక పేదలకు అన్నదానం చేస్తున్నప్పుడు తృప్తిగా ఉంటారని వస్త్రాలు ఇస్తున్నప్పుడు ఆనందపడతారు అన్య వాళ్ళ ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ మీకే ఒకళ్ళకి చలిగా ఉంటే దుప్పటివ్వటమే కదా నిజమైన ఉపవాసం ఒకళ్ళ ఆకలితో ఉంటే ఆకలి తీర్చటమే కదా ఒకళ్ళ దాహంతో ఉంటే మంచినీళ్ళు ఇవ్వటమే కదా అదే కదా దైవభక్తి అదే కదా ఇచ్చినట్లు అని దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళకి క్రీస్తు మార్గాన్ని తద్వారా చూపించడానికి మందిరంలో ఉన్న క్రీస్తును అనేక మందికి చూపించడానికి చుట్టుపక్కల అనేక మందిని మందిరానికి ఆ రోజున ఆహ్వానించి ప్రేమవిందుని ఏర్పాటు చేస్తున్నాం మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీరు కూడా రండి డిసెంబర్ ఇరవై తేదీన ఉదయం పది గంటలకు రండి ప్రార్థన అయిన తర్వాత చక్కగా ప్రార్థించిన భోజనాన్ని మీరు తినేసి వెళ్ళవలసిందిగా ప్రభునామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను కనుక ప్రియమైన దేవుని బిడలారా మనం వెలిగేటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలి కానీ ఆరిపోయిన నక్షత్రాలుగా ఉండకూడదు అనేకులను వెలిగించే బిడలుగా మనం ఉండాలి కానీ అనేకులకు ఆ దుఃఖం కలిగించే బిడలుగా మనం ఉండకూడదు అనేకులను క్రీస్తును పరిచయం చేయాలి కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేవారికి ఆటంకంగా మనం ఉండకూడదు అనేకులకు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి కానీ అనేకులకి దగ్గర నుండి ఆ వంచనం చేసి మనం దొంగిలించే స్థితిలో మనం ఉండకూడదు కనీసం ఈరోజు ఆయన ఒక తీర్మానం చేసుకుని నేను కూడా వెలిగే బిడ్డగా నేను కూడా వెలిగే క్రైస్తవుడుగా నేను కూడా వెలిగే స్టారుగా ఉంటాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నావో నీ తీర్మానాన్ని నా ఎస్ఐ వింటున్నాడు నీ తీర్మానాన్ని ఆయన చూస్తున్నాడు కనుక తప్పక నీ జీవితంలో వెలుగు నింపబడుద్ది నిజమైనటువంటి క్రిస్మస్ పండగంటే పేదలకు పెట్టడం మనం తిని మనం బట్టలు కుట్టించుకొని మనం ఎంజాయ్ చేయటం మనం పొలాలు పలవాలు బిర్యానీలు వండుకొని తినడం కాదు కానీ తప్పు నేను అనడం లేదు కానీ అదే సమయంలో ఎంతోమంది ఆకలితో ఉన్నవారు ఎంతమంది ఆకలితో పోతున్నవారు అయ్యో పండగ రోజు కూడా వాళ్ళకి భోజనం లేక అల్లాడిపోతున్నవారు ఎంతమంది రోడ్ల మీద అనాదులుగా పడినవారు ఎందుకు యోచించవు కాబట్టి ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్న వేరే వేరే రాష్ట్రాల్లో కొంతమంది సేవకులు ఈ విధంగా అక్కడున్న వారికి కూడా పంచుతున్నామండి మిమ్మల్ని చూసినప్పుడు నేను ఎంతగానో ఆనందపడుతున్నాను కొంతమంది పంచలేని వారు చేయలేని వారు మా పేరు మీద చేయండి మా పుట్టినరోజు సందర్భంగా చేయండి మా పెళ్లి రోజు సందర్భంగా చేయండి అని చెప్ చెప్పున్నప్పుడు అనేకులు పేర్ల మీద కూడా ఈ విధంగా చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడలారావు మీరు కూడా వెలిగే బిడలగా ఉందిరుగాక మీరు కూడా అనేకులకు దీవెనకరంగా మారుదురుగాక ఈ క్రిస్మస్కి మీరు ఎంతమంది పేదలను ఆదుకుంటారో ఎంతమందికి వస్త్రాలు ఇస్తారో దేవుడు చూస్తాడు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు అంత మాత్రమే కాదు మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే మీకు ఒక మార్గదర్శకు నేను చెప్తున్నాను గుణదల్లో ఉన్నటువంటి కల్వరి ప్రయర్ టెంపుల్కి రండి చక్కగా ఆ రోజున మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్న మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను కనుక తప్పకుండా మీరు వెలిగే క్రైస్తువులుగా ఉందురుగాక మనల్ని చూసి అనేక మంది సంతోషపడే బిడ్డలుగా నీ జీవితము మార్చబడునుగాక కనీసం ఈ సంవత్సరమైన రక్షణ పొంది దేవునికి సాక్షులుగా మీరు ఉదురుగాక ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేపెట్టుకోండి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవరైతే ప్రభు అనారోగ్యం ఉన్న చోట వారి హస్తం పెట్టుకున్నారో ఏ సునామములో అది ఏ రోగమైనా నామములు విడుదల స్వచ్ఛత కలుగునుగాక దయాలు పారిపోవునుగాక గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలం కలుగునుగాక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక వ్యాపారాలు అభివృద్ధిపరచండి కోర్టు కేసు పోలీస్ కేసుల నుంచి విడిపించి అయ్యా నీ పని కొరకు నాయన ఎవరైతే పంపుతున్నారో ఎవరైతే వస్త్రాలకు పంపుతున్నారో ఎవరైతే అయ్యా అన్నదానానికి పంపుతున్నారో అనేక రెట్లు ప్రతిఫలం నీ బిడలకు కలుగునుగాక వెంటనే పది రెట్లు ఓచునుగాక విశ్వాసంతో ఆనందంతో సహకరించే బిడలుగా గాక కృప చూపించి మీరే మహిమ పొందమని నిజమైన ఆనందం నిజమైన ఆ సంతోషం ప్రతి హృదయములో నింపబడునుగాక మీరే మహిమ పొందండి ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక అందరికీ వందనాలమ్మ మీరు చాలా చక్కగా సహకరిస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక మంది పేదలకు ఇంకా ఎక్కువ మందికి చేయాలి ప్రతి వారం చేస్తున్నాం ఇగో చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంతోమంది అనాథులుగా ఉన్నవారు రోడ్ల మీద ఆహారం ఉన్నవారు అనేక మందికి ఆహార పొట్లాలు ప్రతి వారం అందించేటువంటి అవకాశాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు మీరు అందరూ సహకారులుగా ఉంటున్నారు మీరు కూడా ఒక తీర్మానం చేసుకుని నెల నెలా ఈ పేదలకు పంపుతానని తీర్మానం చేసుకోండి అలాగే వచ్చే క్రిస్మస్కి మేము కూడా సహకారులుగా ఉంటామని చెప్పి మీరు కూడా ఆ అనేక మందికి పండగ సందర్భంగా దేవుడు ఇవ్వడం చాలా ముఖ్యమంత్రి సెలవు ఇచ్చిన రీతిగా మీరు కూడా సహకరించండి తప్పకుండా దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఎవరైనా క్రిస్మస్ పండగ రావాలి అనుకుంటే రండి ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకి చక్కగా వచ్చి మీ కాసేపు కూర్చుని భోంచేసి వెళ్ళండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక అదేవిధంగా దైవ సేవకులారా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆర్డినేషన్ లైసెన్స్ ప్రోకర్ ఏర్పాటు చేశాం ఇందులో మ్యారేజ్ లైసెన్స్ అలాగే ఆర్డినేషన్ సర్టిఫికేట్ థియాలజికల్ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ పాస్టర్స్ ఐడి కార్డ్ అలాగే ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ నెంబర్షిప్ కార్డ్ ఐదు కూడా ఆ రోజు మీకు ఇవ్వబడతాయి సంఘం ఉండి ఎంతమంది ఉన్నా పర్వాలేదు చిన్న సంఘమైనా పర్వాలేదు సంఘం ఉండి అలాగే మ్యారేజ్ లైసెన్స్ లేని వారు నాకు ఫోన్ చేస్తే మీకు తప్పకుండా ఒక సంస్థ ద్వారా నేను ఇప్పిస్తున్నాను పది సంవత్సరాల నుంచి నేను దాని మీద చేస్తున్నాను ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కూడా నమ్మితే రండి చక్కగా ధైర్యంగా మీ సంఘాల్లో మీ బంధువుల మధ్యలో వివాహాలు నీ నా నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా నా మది నీకోవెలగా లుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్ మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకి